आदाब नाजरीन, मैं मोहम्मद दस्तगीर, आप देख रहे हैं तेलंगाना स्टार न्यूज। चांदीपेट पुलिस स्टेशन लो चिंटू अलियास रमेश अतु चंपबड़ा चेपे अतनी ब्रदर नरेश कंप्लें इवेदी सो कंप्लें इंस्पेक्टर अभी अंडर 302 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఏసీపీ గారికి ఇమీడియట్గా చెప్పి అతని సూచనల మేరకు ఆదేశాల మేరకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు ఇన్స్పెక్టర్ గారు. సో దీనికి సంబంధించి ఈ పోలీస్ స్టేషన్ స్టాఫ్ అయినటువంటి నవీన్ ఎస్ఐ అండ్ అదర్ రజా అండ్ అదర్ క్రైమ్ టీమ్ అందరూ కూడా దీన్ని ఇమీడియట్గా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఒక 2-3 టీమ్స్ ఫామ్ అయ్యి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే బాడీ వచ్చేసి ఈ తుంకుంట కల్వర్ట్ దగ్గర మనకు దొరకడం, అది ప్రాపర్గా మనము ప్రొసీజర్ ప్రకారం ఇంక్వెస్ట్ చేసి వారికి సంబంధించినటువంటి అందరితోటి స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తే ఇది దాదాపు ఒక 5-6 మంది కలిసి చేసినట్టు మనకు నిర్ధారణకు వచ్చారు. సో అది పోస్ట్ మార్టం జరిగిన తర్వాత వాళ్ళకి బాడీ అప్పగించిన తర్వాత ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేపట్టిన నేపథ్యంలో ఫ్యాక్స్ ఈ విధంగా ఉన్నాయి. సో 8th రోజు నైట్ 9:30 ఈ డిజీజ్డ్ తర్వాత అతని ఫ్రెండ్ ఇద్దరు కూడా ఒక దాబా దగ్గర సమర్ గ్రీన్ రిసార్ట్స్ దగ్గర ఉన్నారు అన్న చిన్న ఇన్ఫర్మేషన్ తోటి అక్యూజ్డ్ కే సుభాష్ అనే అతనికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా అతను అతని రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరినీ కలిపి దాదాపు వీళ్ళు 7 మంది జత అయ్యారు. వీళ్ళందరూ కూడా అక్కడ చేరడము అతన్ని అక్కడే బాగా కొట్టి గాయపరిచారు. ఈ 7 మంది కూడా కాసిల సుభాష్, సామ్రాజ్, సంజీవ్, ఈ సుభాష్ A1కి A2 ఫ్రెండ్, తర్వాత A1 రిలేషన్స్ కాసిల కరుణాకర్, కాసిల మధుసూదన్ గౌడ్, కాసిల వంశీ వీళ్ళందరూ కూడా అతనికి రిలేటివ్స్. అది కాకుండా ఇంకొక అతని ఫ్రెండ్ తుమ్ముకుంటే సాయిబాబా అండ్ కే దీపక్ రెడ్డి వీళ్ళందరూ 7 మంది కలిసి ఇతని బాగా ఒక రాయి తీసి బాగా కొట్టడం జరిగింది. తర్వాత అతన్ని డిక్కీలో వేసుకొని టువర్డ్స్ సిద్దిపేట్ రూట్ తీసుకెళ్ళి అక్కడ కూడా అతన్ని డిక్కీలో నుంచి తీయంగానే అతను మళ్ళీ రెబల్ అయ్యాడు అతని మీద. సో ఇమీడియట్గా ఆ కోపంతో పక్కనున్న బౌల్డర్ తోటి తల బాగా బాధేసి ఒక హనుమాన్ టవల్ తోటి మెడ స్ట్రాంగ్యులేషన్ చేశారు. సో కారులో వెళ్ళినప్పుడు మాత్రం ఇద్దరే ఉన్నారు, A1 A2, అంటే సుభాష్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ టవల్ తోటి స్ట్రాంగ్యులేషన్ చేసేసి ఇమీడియట్గా అక్కడ డెత్ అయింది. సో ఈ తర్వాత ఆ బాడీని కూడా అక్కడే ఉన్నటువంటి ఒక చాప తీసుకొని దాంట్లో చుట్టేసి డిక్కీలోనే పెట్టుకొని వీళ్ళిద్దరూ కూడా బ్లడ్ స్టెయిన్ షర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి వేరే డ్రెస్ వేసుకొని సో దారిలో వెళ్తూ వెళ్తూ ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్క దగ్గర పాడేశారు. తర్వాత రిటర్న్లో వస్తూ వస్తూ ఈ మన బాడీని బాడీని పాడేసింది కల్వర్ట్ దగ్గరే లాస్ట్లో ఇక్కడ పాడేశారు. సో ఈ ఇన్వెస్టిగేషన్లో రీకన్స్ట్రక్షన్ చేస్తే సీన్లో యథాతథంగా ఇవన్నీ కూడా ఈ విధంగానే జరిగాయి. మనకు ఎక్కడైతే సమ్మర్ గ్రీన్ రిసార్ట్లో ఇతని పికప్ చేశారు, అతనికి అందరూ చుట్టుమిట్టి కొట్టారు, అక్కడ ఒక బౌల్డర్ ఫస్ట్ ఇనీషియల్గా వాళ్ళు హిట్ చేసినటువంటి బౌల్డరు, తర్వాత అక్కడ నుంచి అతన్ని తీసుకొని వెళ్ళి కోమట్ చెరువు దగ్గర అంటే సిద్దిపేట రూట్లో ఉన్నటువంటి కోమట్ చెరువు దగ్గర అతని చంపేసిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు అక్కడ యూజ్ చేసినటువంటి ఒక బౌల్డరు, తర్వాత ఒక షర్ట్, 2 షర్ట్స్ ఇద్దరివి, 2 జీన్స్ అండ్ ఫైబర్ లాటి అవన్నీ కూడా అక్కడ సీజ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి నెక్స్ట్ అదే రూట్లో వస్తూ హనుమాన్ టెంపుల్ దగ్గర ఈ ఓన్గిర్ రోడ్, అక్కడ ఒక టెంపుల్ ఉంది, అక్కడ ఈ టవల్ని పాడేశారు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ తీసుకొని ఇక్కడికే వచ్చి ఈ చిన్నగుండవల్లి దగ్గర జ్యోతిర్మయ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఏమో ఆ చాప మనం రికవర్ అక్కడ నుంచి తీసుకొని పికప్ చేసుకొని వెళ్ళారు. సో అది కూడా అక్కడ వాళ్ళతోటి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏవైతే ఈ వెపన్ క్రైమ్కి యూజ్ చేసినటువంటి అన్నీ కూడా ఆ ప్లేసెస్లోనే మనం రికవర్ చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా అలాంగ్ విత్ క్లూస్ టీమ్ డాక్స్ వాడు అన్ని ఏదైతే టెక్నికల్ ఉన్నాయో